కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 10 రోజుల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ముఖేష్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖేష్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటున్నారు ఆయన తనయుడు విక్రమ్ గౌడ్. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 10 రోజుల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ముఖేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ముఖేష్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ అంటున్నారు. ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అగస్య అందిస్తారు. అగస్య, ముఖేష్ ఆరోగ్యం గురించి వైద్యులు ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి మాజీ గోషమాల్ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ అపోలో హాస్పిటల్లో చేరడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా గత కొంతకాలంగా బాధపడుతున్నారు. అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసమే గత కొన్ని రోజులుగా హాస్పిటల్ వెళ్తుంటే ఈ రోజు కొంచెం సీరియస్ అవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అదే హాస్పిటల్లో ఆయన రెగ్యులర్ గా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ సమయంలోనే ముఖేష్ గౌడ్ మరణించినట్టుగా కొంత సోషల్ మీడియాలో వాట్సాప్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితమే విక్రమ్ గౌడ్ ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా బయటకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం నాన్నకు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎటువంటి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని ఆయన కొట్టిపారేశారు. పరిస్థితి విషమంగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా తెలియజేస్తాం. అప్పటి వరకు ఈ ఉదంతుల ఈ ఫాల్స్ న్యూస్ అని ఆపేయాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది. మరోపక్క అపోలో హాస్పిటల్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన కొద్దిసేపు 9 o'clock కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో ప్రస్తుతం క్రిటికల్ కండిషన్ లో ఐసీయూలో ఆయన్ని అబ్జర్వేషన్ లో పెట్టాము. ట్రీట్మెంట్ అయితే వైద్యులు చేస్తున్నారు, కానీ తదుపరి ప్రకటన తర్వాత చేస్తామని హెల్త్ బులెటిన్ కూడా అపోలో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గందరగోళం మధ్యనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితమే అపోలో హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. ఆయన కూడా డాక్టర్లతో మాట్లాడి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం ముఖేష్ గౌడ్ ఐసీయూలో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొద్దిసేపు అయితే కానీ ఏంటి విషయం అనేది మాత్రం చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు. రైట్ అగస్య. అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ మీడియాలో మా నాన్నగారి గురించి, ముఖేష్ గౌడ్ గారి గురించి వస్తున్న వార్తల గురించి నేను ఇప్పుడు ఈ వీడియో ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నా. మా నాన్నకు చికిత్స జరుగుతుంది, ఇంకా కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వేయడం జరుగుతుంది. ఆయన చనిపోయారని, కన్ను మూసారని అలాంటిది ఏం లేదు. ఇంకా క్రిటికల్ ఉన్న వాస్తవంగా క్రిటికల్ గా ఉన్నారు, కానీ ఇంకా చనిపోయింది అలాంటివి ఏం లేవు. అలాంటివి ఊహించుకోవడానికి కూడా కష్టం. ఖచ్చితంగా ఆయన బాగుతారని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏ ఐసీయూలో ఉన్నారు, డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఏదున్నా కానీ మేమే మీకు ఖచ్చితంగా అలాంటిది ఏమైనా జరిగితే మీడియా ముందుకు వచ్చి మేమే అన్ని బయట పెడతాము.